మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమాలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు. సార్, ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతి అభివృద్ధి ఏ విధంగా జరుగుతూ ఉంది ఏంటి, అంటే మన ప్రభుత్వం పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటున్నారు, మీరు ఎలాంటి అభివృద్ధి చేపట్టారు ఏంటి? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. ఆ తరువాత తిరుమల తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ దిశగా అడుగులు వేస్తూ రాష్ట్రాన్ని పరుగులు తీస్తున్నారు. అందులో భాగంగానే తిరుపతి నియోజకవర్గం, తిరుపతి పట్టణాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలకు ఏదైతే చేయాలనేది ఒక మాస్టర్ ప్లాన్గా తయారు చేయడం కూడా జరుగుతోంది. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా జనసేన అధ్యక్షులు గౌరవ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా తిరుపతి పట్టణం అనేది ప్రపంచ దేశాల్లో ప్రసిద్ధిగాంచిన ప్రదేశం. ఈ ప్రదేశాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వస్థలం తిరుపతి కాబట్టి ఇద్దరి నేతృత్వంలో తిరుపతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం ఖచ్చితంగా జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రతిష్టం దిగజార్చేలా నీళ్ళు కల్తీ జరిగిందని చెప్పి ప్రభుత్వ దేశాప్తం జరుగుతుంది, దీన్ని ఎలా భావించాలి? టీటీడీ పవిత్రతను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒక పక్క అధికారులు, ఒక పక్క రాజకీయ నాయకులు, ఒక పక్క టీటీడీ చైర్మన్లు మంటగలపడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది. ఇది ఒక సున్నితమైన విషయం. ఈ విషయం, ఈ అంశాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. లడ్డు అన్నప్రసాదాలు, భగవంతుడికి నైవేద్యాలు సమర్పించే ఒక లడ్డు అన్నప్రసాదాలు, దాంట్లో కలుషితం చేశారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ కలుషితంకి దారి తీసిన అధికారులైతేనేమి, కాంట్రాక్టర్లు అయితేనేమి, రాజకీయ నాయకులు అయితేనేమి, మన ఎన్డీఏ కూటమి నాయకులు వదిలిపెట్టరు. ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దీనిపైన ప్రక్షాళన చేస్తున్నారు. ఈవో గారు కూడా తీసుకున్న తర్వాత తిరుపతి తిరుమల పవిత్రతను కాపాడాలని, ఎటు భక్తుల మనోభావాలు దెబ్బతినకూడదా, ఈ సున్నితమైన అంశాన్ని వెలికి తీసుకొచ్చారు. దీన్ని ఖచ్చితంగా కూడా, దీని శిక్ష ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్షలు కూడా విధించే అవకాశం ఉంది అనేసి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే టీటీడీ ప్రతిష్టాత్మక విధానాల్లో లడ్డూలో లావకతవకలు జరగడము, అలాగే నాణ్యత లేనటువంటి నెయ్యిని పాలన విధించిన దానివల్ల ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు చేపట్టి తీవ్ర దోషులను కఠినంగా చర్చించాలని చెప్పి ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే గారు పేర్కొంటున్నారు. వీడియో జన సాయి త్వరవి ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.